ప్రపంచమంతా ప్రాణాంతక వైరస్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంకా రోజు రోజు వైరస్ వ్యాప్తి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దీంతో ఎంతోమంది ప్రజలు వైరస్ను అరికట్టే వ్యాక్సిన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్యా దేశం గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయట. మరో 2 రోజుల్లో వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి సిద్ధం కానుంది. ఈ మేరకు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వివరాలను వెల్లడించారు. అక్కడి గమలాయ ఇన్స్టిట్యూట్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అందువల్ల ఆగస్టు 10 నుంచి కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని అన్నారు. ఇది ప్రపంచానికే గొప్ప శుభవార్త అవుతుందని సైంటిస్టులు అంటున్నారు. అలాగే అక్కడి మరో 2 కంపెనీలు కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ను త్వరలో పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రష్యాలో గమాలయా ఇన్స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయనే విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో ధృవీకరించారు. ఇక వ్యాక్సిన్ను ప్రస్తుతం ఎంత పెద్ద ఎత్తున డోసుల్లో ఇచ్చేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ వరకు అక్కడ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన ముందుగా అక్కడ అత్యవసర సేవలు అందించే సిబ్బందికే వ్యాక్సిన్ను ఇవ్వనున్నారట. ఆ తరువాత ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే వైరస్ వ్యాక్సిన్ను లాంచ్ చేస్తే రష్యా దేశంలో ఈ రేసులో రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్, భారత్లు మాత్రమే వైరస్ వ్యాక్సిన్ రేసులో నిలిచాయి. కానీ అనూహ్యంగా రష్యా వ్యాక్సిన్ను ముందుగా లాంచ్ చేస్తోంది. మరి రష్యా అనుకున్న ప్రకారం మార్కెట్లోకి వ్యాక్సిన్ను విడుదల చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే 2 రోజులు వెయిట్ చేయక తప్పదు.